జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో కొన్ని అంశాలను ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు తెల మీద తీసుకొస్తున్నారు అంటే ప్రధానంగా ఆర్థిక విషయాల్లో ఆర్థిక పరంగా ఆర్థిక మంత్రి తీసుకుంటున్న విషయాల్లో ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందా అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ ఇటువంటి విషయాల్లో మొండి పట్టుదలకు పోకుండా జాగ్రత్తలకు తీసుకోకపోతే గనక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది అనేది కొంతమంది తాజాగా చెబుతున్నమాట ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసే విధంగా అడుగులు వేస్తున్నారు అయితే ఇక్కడ ఇదే నిర్ణయం కొన్ని ఇబ్బందులకు దారి తీస్తుంది ఎందుకంటే రాజకీయంగా కొన్ని కొన్ని అంశాలను తనకు అనుకూలంగా మార్చుకునే విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పట్టుదలగా ముందుకు వెళ్తున్నారు అది కరెక్ట్ కాదేమో అనేది కొంతమంది చెప్తున్నమాట ఎందుకు అంటే అదే కొన్ని కొన్ని సమస్యలకు వేదిక అవుతుంది అనేది ఇక్కడ కీలక అంశాలను జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఆర్థిక శాఖను మాత్రం పట్టించుకోవడం లేదా అనేది కూడా ఒక ప్రశ్న ఎందుకంటే ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా బుగ్గన్ రాజేంద్రనాథ్ గారు ఉన్నారు సో పూర్తిగా ఆర్థిక శాఖను ఆయనకే వదిలేయడం మిగిలిన శాఖల్లో పట్టించుకున్నా సరే ఆయన ఆయన విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా కొంతమంది రాజకీయ విమర్శలు చెబుతున్నమాట అంటే ఇక్కడ ఆర్థిక విషయంలోనే ప్రభుత్వం మీద భారం పడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కీలక మార్పులు కూడా చేయడానికి రెడీ అవుతున్నారు అనేది అంతర్గతంగా వినిపిస్తున్న ఒక వ్యవహారం అంట అంటే ఇక్కడ ఆర్థిక మంత్రి గారిని రేపు క్యాబినెట్ ప్రక్షాళనలో భాగంగా మార్చేస్తారా కొత్త వ్యక్తిని పెడతారా ఏంటనేది క్లారిటీ లేదు అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కానీ ఇప్పుడు పరిస్థితుల ఆధారంగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా అది జరిగే అవకాశం ఉంది అనేది కొంతమంది నుంచి అందుతున్న సమాచారం రాజకీయంగా ఉన్న పరిస్థితులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారంట అంచనా వేసుకునే ఆర్థిక శాఖ బలోపేతం చేయకపోతే మాత్రం భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అనేది కూడా మరొక కోణంలో పరిశీలిస్తున్నారు అనేది ఇంకొక సమాచారం అంటే ఇదంతా ఎఫెక్ట్ ఆర్థిక మంత్రి మీద పడే అవకాశం ఉంటుందా ఆర్థిక శాఖను వేరే వాళ్ళకు కేటాయించే అవకాశం ఉంటుందా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్న వేళ ఏం జరుగుతుందనేది చూడాలి